नाजरीन आदाब, न्यूज़ एक्सप्रेस देखने वाले तमाम नाजरीन का न्यूज़ एक्सप्रेस उर्दू खबरों में खैर मकदम करते हैं। रुकन असेंबली मदौलजी विठल रेड्डी के हाथों कुबीर के मोजे पाड़ी भी में डोकरा ख्वातीन में 4,25,70,000 रुपये के चेक तकसीम किए गए, जिसमें पाड़ी भी में 1,10,00,000 और कुबीर जोन में 3,15,00,000 और 70,000 तकसीम किए गए। बाद अज़ा कुबीर के परिषद ऑफिस में पौधे लगाए गए थे। 20 माजूर अफराद को ट्राईसाइकिल तकसीम की। इस मौके पर साबिका DCCB चेयरमैन रामकिशन रेड्डी के अलावा दीगर मौजूद थे। न्यू हाउसिंग बोर्ड और भगवती नगर में आदिलाबाद म्युनिसिपल की जानिब से म्युनिसिपल चेयरमैन जोगू परविंदर व वाइस चेयरमैन जहीर रमजानी, वार्ड काउंसलर पवन नाग के हाथों डस्टबिन कचरे के बकेट्स घर घर तकसीम किए गए। इस मौके पर म्युनिसिपल चेयरमैन जोगू परविंदर ने कहा कि मौसमी बरसात के पेश नज़र अपने घर और अतराफ के माहौल को साफ सुथरा रखने का मशवरा दिया और कचरे के म्युनिसिपल वर्कर्स के हवाले करने का भी मशवरा दिया। इसी तरह आदिलाबाद में कोरोना वायरस के बढ़ते हुए केसेस से अपने आप को महफूज रखने के लिए एहतियाती तदाबीर पर अमल करने की शहरियों से अपील की। बाद अज़ा जदीद बस स्टैंड के अतराफ जारी बरखी कामों का मुआयना किया। आदिलाबाद से हमारे नुमाइंदे हाफिज खिजर याफी की रिपोर्ट। మరి కార్యక్రమంలో వైస్ చైర్మన్ జయరంజన్ గారు, మరి పవన్ నాయక్ కౌన్సిలర్ కార్యక్రమం కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఇది ఏదైతే తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా మరి వేయాలనే ఉద్దేశంతో ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ప్రతి వార్డులో కూడా మరి కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే విలీన వార్డులలో ఇప్పటికీ 3 వార్డులు కంప్లీట్ కావడం జరిగింది. ఇది 4వ వార్డు. ఈ రోజుతో లేక రేపటి వార్డు కంప్లీట్ అయితే ఇంకా వార్డులో కూడా రోజుకూడైనా రోజు ఒక 300 ఇళ్ళకి కంప్లీట్ చేయడం జరిగింది. ప్రజలు కూడా ఎందుకంటే ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు వస్తాయి కాబట్టి నీరు చెత్తను మరి ఏదైతే మేము బుట్టిలు ఇచ్చినామో తడి చెత్త ఇప్పుడు చెత్త ఆ బుట్టిలలో వేసి ఏదైతే మా వెహికల్స్ వస్తాయో ఆ వెహికల్స్ను వేయాలనేది అయితే రోడ్ల మీద కానీ నాలల్లో కానీ వేయడం ద్వారా నీళ్ళు అనేది జామ్ అయిపోయి మరి మనకు దోమలు ఈగలు వచ్చి మరి రోగాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కంటి ఈ వారం 10 రోజుల నుండి మన దగ్గర కేసెస్ కూడా నమోదవుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండి బయటకు వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా మాస్కులు ధరించాలని అదేవిధంగా ఎప్పటికప్పుడు भैंसा शहर में कल रात हो रही जबरदस्त बारिश का सिलसिला आज तक लगातार जारी है और लगातार जबरदस्त बारिश ने माहौल को सर्द कर दिया था और जबरदस्त बारिश की वजह से भैंसे के नशे भी इलाके लबरेज हो रहे हैं। सड़कों पर पानी जमा होता जा रहा है और सुबह की अव्वलिन सातों में हुई बारिश ने माहौल को कुछ देर के लिए ठंडा कर दिया, जिसकी वजह से अवाम में राहत देखी गयी और किसानों में भी खुशी की लहर देखी जा रही है। अरे
मधोल सरपंच वेंकटपुर राजेंद्र के खिलाफ शिकायत पर आज जिला टीम जिसमें डीएलपीओ निर्मल मिस्टर शिव कृष्णा एमपीओ निर्मल मिस्टर आमिर खान शामिल है ने मधोल का दौरा करते हुए ग्राम पंचायत से मधोल में एक इजलास का इनेकाद अमल में लाते हुए वार्ड मेंबर्स से सरपंच की कारकर्दगी के मुतालिक मालूमात हासिल की, जिस पर वार्ड मेंबर्स ने सरपंच भी राजेंद्र की कारकर्दगी और अवामी खिदमत पर मुतमईन का इजहार किया। मधोल से हमारे नुमाइंदे मोहम्मद हैदर की रिपोर्ट। मैं अंदर की मैं चुप्तना वीलते सरपंच गारू ग्राम अदाट उ అయితే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సర్పంచ్ గారు అందుబాటులో లేదు, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఫిర్యాదు గత 16 నెలలుగా నేను మొదల సర్పంచ్గా విధులు నిర్వహిస్తున్నాను. సో ప్రతిరోజు ఎవరైనా సరే ఏ వార్డు మెంబర్ కానీ ఏ పౌరుడు కానీ గ్రామంలో ఉన్న చిన్నపిల్లాడి నుంచి అంటే చిన్నపిల్లాడి నుంచి ముసలి వారికి ఎవరు ఏ సమస్య చెప్పినా కూడా ఆ సమస్యని నేను దృష్టిలో ఉంచుకొని దాన్ని ప్రాధాన్యత క్రమంగా పూర్తి చేస్తూ వస్తున్నా. మీ అందరికి తెలుసు గత 16 నెలలుగా ఏం డెవలప్మెంట్ జరుగుతుంది, ఇంతకుముందు ఏముండే మొదల పరిస్థితి ఇప్పుడు ఏమున్నది, నాయబాద్ల బస్ స్టాండ్ ఉండే నా చెప్పండి, శనికల దారులు ఏమైనా ఈ దిశలో చేసిరా ఇంతకుముందు మీరే చెప్పండి, ఎన్ని గల్లీలో డ్రైనేజ్ చేసినాం, ప్రతి గల్లీలో కూడా ఒక డ్రైనేజ్ చేయడం జరిగింది, 16 వార్డులలో కూడా కంపల్సరీ 16 డ్రైనేజ్ మేము చేసినాం, ఎన్ని కల్వర్ట్లు నిలిచినా అన్ని కల్వర్ట్లు నిలిచినా పోస్ట్ ఆఫీస్ దగ్గర కానీ ముక్తగది నగర్లో కానీ ఏ దారి చూసుకున్నా సరే మీరు ఎక్కడ ఏ దారిలో పోయినా కూడా మన గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ పని అనేది మీకు కనబడుతుంది, ఏ మూలలో నిలిచోర్రీ ఆ మూలలో మేము చేసిన మార్క్ కనబడుతుంది మీకు. నేపాల్లో రేషన్ షాప్ విషయమైనా సరే, నేపాల్లో బస్ స్టాండ్ బస్ షెల్టర్ విషయమైనా సరే, ఊర్లో మీరు ఎక్కడికైనా ఉండి ఏ ధరలో పోయినండి, ఇంకో ఎన్ని చెత్త కప్పులు ఉంటుండే, మోర్లు ఎట్లుంటుండే ఇంతకుముందు, మరి ఇప్పుడు ఎందుకు క్లీన్గా ఉంటున్నాయి, ప్రతి ఇంటికి వెళ్ళి చెత్తను తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఒక 90% మూడు మొత్తం క్లీన్గా వస్తున్నాం. ఎలా వస్తున్నాం, ఇంతకుముందు అదే సిబ్బంది ఉండే ఇప్పుడు అదే సిబ్బంది ఉన్నారు, చేంజ్ ఏమొచ్చింది? సో మీరు అందరు సపోర్ట్ చేయడం వల్ల నేను చేస్తున్నాను. సో ఇప్పుడు మీ సపోర్ట్ కావాలి, ఇప్పుడు రైతు వేదిక నడుస్తుంది, ఆ తర్వాత డంపింగ్ యార్డ్ వేసినాము, సెగ్రిగేషన్ యార్డ్ వేసినాము. विशाखापट्टनम के पाइकारो पीटा जोन में पेंटाकोटा साल समंदर पर कश्ती के टकराने से एक शख्स खो गया। बताया जाता है कि मस्कुरा पीटाकोटा साहिल में सुबह 6 बजे के करीब 8 माहिगीर मछलियों को पकड़ने के लिए समंदर में रवाना हुए और अचानक इनकी कश्ती समंदर के साहिल से टकरा गई और इस हादसे में जग्गा नामी 30 साल माहिगीर बह गया, जबकि दीगर 7 माहिगीर बहिफाजत समंदर में तैरते हुए वापस आ गए। मक्तूल की जानिब एक बीवी और 2 बच्चे हैं। मुकामी पुलिस ने साहिल पर पहुंचकर वारदात का मुआयना किया। సుమారు 6 మంది మేరుకు జగన్నాథం, మేరుకు దాసు, అబ్రహం, ఆనంద్, జగత, త్రిమూర్తులు అనే 6 చేపల వేట నిమిత్తం వెళ్తుండగా వారి యొక్క పడవ కెరటాలు దాటికి తిరగబడి అందులో ఉన్నటువంటి దాసు, అబ్రహం, ఆనంద్, జగత, త్రిమూర్తులు అనే 5 వ్యక్తులు తిరిగి పడవతో పాటు ఒడ్డుకు చేరుకోవడం జరిగింది. ఒడ్డుకు చేరుకున్న వారిని పుట్టిన ఉన్న మిగతా వ్యక్తులు సహకరించి పడవను కరిగేసి ఒడ్డుకు తీసుకురావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి మేరుకు జగన్నాథం తండ్రి అబ్బాయి 39 సంవత్సరాలు మార్బల్ చెందిన వ్యక్తి ఇంతవరకు కనిపించలేదని చెప్పి సంప్రదించారు. ఈ మధ్య కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసుకున్నాం. ఈ సుమారు
ఐదున్నర ప్రాంతం మధ్యలో జరిగిందండి. దీని గురించి ఇంతవరకు ఈ మేరుపు జగన్నాథం అనే వ్యక్తి కానీ అతని యొక్క ఉద్యోగం కానీ మనకి లభించాలని తీర ప్రాంతం అంతా గాలిస్తున్నాం. అప్పటికే మనవి రెండు టీంలే పెంటకోట పరిసర ప్రాంతాల్లో ఎరగుతున్నాం. అలాగే भैसे में मोबाइल शॉप्स एसोसिएशन ने मौजूदा सूरत हाल यानी कोरोना वबा की रोकथाम के जमन में एक महीने के लिए रजा कारनामा तौर पर दुकानात को 9:30 बजे से शाम 5 बजे तक ही खुले रखने का फैसला किया है और आज से तमाम मोबाइल शॉप मालकिन अपने तयशुदा मुकर्रा औकात में कारोबार करने का आगाज किया. आदिलाबाद में कल शाम 6 बजे से मुसलसिल बारिश से अवाम ने राहत की सांस ली और बारिश से किसानों में खुशी की लहर दौड़ गई. वहीं दूसरी जानिब मुसलसिल बारिश की वजह से शहर मुस्तकिल के अलावा कई मोहल्ले जात में नालियों और सड़कों पर पानी जमा होने की वजह से अवाम को काफी मुश्किलात का सामना करना पड़ रहा है और इसी तरह बारिश का पानी जिनेत मंडल के मौजूद नराला भोरेज और दीगर मौजूद में मौजूद खेतों में दाखिल होने से किसानों को काफी नुकसान हुआ. आदिलाबाद से हमारे नुमाइंदे हफीज खिजर याफी की रिपोर्ट. नाजरीन ये थी अब तक की खबरें. मजीद खबरों के लिए हमारे न्यूज एक्सप्रेस को लाइक करें, सब्सक्राइब करें और बेल का बटन दबाना ना भूलें. अल्लाह हाफिज़.